బిగ్ బాస్ డే ట్వెల్వ్ కంట్రోల్ తప్పి అపరిచితుల్లా ప్రవర్తించిన ప్రిన్స్ యావర్ మాయాస్త్రం గెలుచుకున్న రణదీర టీంలో ఎవరు దాన్ని ఉంచేందుకు అనర్హులో చెప్పే టాస్క్ మధ్యలోని గురువారం ఎపిసోడ్ లో ముగిసింది అక్కడి నుంచి శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది అయితే ఇందులో భాగంగా ప్రిన్స్ యావర్ గౌతమ్ సందీప్ తో గొడవ పెద్దలు పెట్టుకున్నాడు అలానే రెండవ పవర్ అస్త్ర కోసం ఆ ముగ్గురి మధ్య బిగ్ బాస్ ఒక పోటీ పెట్టారు ఇంతకీ అదేంటి పన్నెండవ రోజు హైలైట్ చేయండి అనేది ఇప్పుడు చూద్దాం టాస్క్లో భాగంగా ప్రిన్స్ దగ్గరున్న భాగాన్ని తీసుకొని మహాబలి టీం దాన్ని శివాజీ చేతిలో పెట్టారు దీనికి ప్రిన్స్ ఒప్పుకోలేదు తన పార్ట్స్ని అసలు ఇచ్చేదే లేదని నాన్న రాధాంతం చేశాడు ఒకనొక దశలో బరస్ట్ అయిపోయిన యావర్ తనకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదని ఇది చాలా బ్యాడ్ గేమ్ అన్నాడు ఇచ్చే ఇచ్చేయని తన భాగాన్ని విసిరేసి గౌతమ్ వైపు చూస్తూ అరిచాడు గేటు తెరవండి ఇంటికి వెళ్ళిపోతా అని చిన్నపిల్లాడిలా పెట్టి ఏడ్చాడు మహాబలి టీంలో అందరూ అనుకొని శివాజీ షకీలాకు మాయాస్త్ర భాగాలని ఇచ్చారని అందరూ అనుకున్నారు కానీ అదే గ్రూప్లో ఉన్న రతిక ఒక్కసారిగా గట్టి గట్టిగా అరుస్తూ ప్లేట్ తిప్పేసింది తాను శివాజీ ప్రిన్స్ అని చెప్తే తన మాట అసలు వినలేదని సొంత టీం పైన చాడీలు చెప్పింది ఆడితే జన్యున్ గా ఆడండి అని అరిచి గోల చేసింది రతిక అలా అనేసరికి ప్రశాంత్ గౌతమ్ ఆమెపై రెచ్చిపోయారు ఇప్పుడు చెప్తే ఎలా అని గొడవ పడ్డారు కాసేపైతే ఆమెను వాళ్ళేమో అన్నంతలా ఊగిపోయారు ఇకపోతే రతిక వాళ్ళ టీం వాళ్ళతో గొడవ పడుతుంటే మధ్య ప్రిన్స్ ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్ ముఖం వరకు వచ్చి గట్టి గట్టిగా అన్న రచ్చ చేశాడు ఇంగ్లీష్ హిందీలో మాట్లాడుతూ హౌస్ రూల్స్ మళ్ళీ బ్రేక్ చేశాడు బాడీ చూడని ప్రిన్స్ అంటే ఏంటి అవి ఇంజెక్షన్లతో వచ్చినవే కదా అని గౌతమ్ సైగ చేశాడు దీంతో యావర్ ఒళ్ళు మండింది పర్సనల్గా వెళ్ళొద్దు అని ప్రిన్స్ కోపం కట్టలు తెంచుకుంది కానీ గౌతమ్ తగ్గితేగా గౌతమ్ ఎంత కంట్రోల్ చేసుకున్నా పదే పదే మీదకొస్తూ యావర్ అల్లరల్లరి చేశాడు హౌస్లో రాజకీయాలు ఎక్కువైపోయాయని రతిగా గట్టిగా అరుస్తూ చెప్పింది అలానే ఇక్కడ అందరూ ఫేక్ మనుషులని వాళ్ళతో ఉండడం చాలా కష్టమని యావర్ చెప్పాడు తన పాట్ లాగేసుకున్నారని ఏకంగా గొడవ గొడవపడ్డాడు తనకు ఆన్సర్ కావాలని లేకపోతే అప్పటి వరకు మైక్ వేసుకోనని బిగ్ బాస్కు వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడాడు అర్ధరాత్రి కన్ఫెక్షన్ రూమ్లోకి పిలిచి ఏమైంది యావర్ అని బిగ్ బాస్ అడిగాడు దీంతో జరిగిందంతా చెప్పాడు ఈ క్రమంలోనే మిమ్మల్ని బిగ్ బాస్ చూస్తున్నారు బయట ప్రేక్షకులు చూస్తున్నారని చెప్పుకొచ్చారు గౌతమ్ నుంచి సారీ కావాలని యావర్ అడగగా అలాంటిదేమీ ఉండదు అని డైరెక్ట్గా చెప్పకుండా మీరు ఇక్కడికి గెలవడానికి వచ్చారు మీరు ఇక బయటకు వెళ్ళొచ్చు అని బిగ్ బాస్ యావర్ని కూల్ చేశారు అయితే గొడవ జరుగుతున్న టైంలో మాట వదిలావని రతికాకి షకీలా గీతోపదేశం చేసింది ఏదైతేనేం చివరకు సారీ చెప్పిన రతిక షకీలా కాలకు దండం పెట్టింది మరోవైపు రెండో పౌరస్త్రా కోసం మరో పోటీదారుని ఎంచుకునే ఛాన్స్ ఇస్తున్నారని సందీప్కి బిగ్ బాస్ చెప్పారు దీంతో చాలాసేపు ఆలోచించి అతడు అమర్దీప్ పేరు చెప్పాడు అయితే పోటీకి ఇద్దరే ఫిక్స్ అయిన తర్వాత మరో వ్యక్తిని ఎంటర్ చేయడమేంటని శివాజీ షకీలాతో వాదన పెట్టుకున్నారు నలుగురు కలిసి ఆడుతున్నట్టుగా క్లియర్గా తెలిసిపోతుందని శివాజీ తన అభిప్రాయాన్ని బయటపెట్టారు తలుపులు తీయరా సామి నేను వెళ్ళిపోతా నాకొద్దీ ఈ గోలా అని బిగ్ బాస్తో అన్నాడు అయితే బిగ్ బాస్ తీరు తనకు నచ్చట్లేదని ప్లీజ్ నన్ను ఎలిమినేట్ చేసేయండి అని శివాజీ వేడుకున్నాడు మరోవైపు రతికాని లవ్ చేస్తున్నావా అని ప్రశాంత్ యావర్ని అడిగితే కొంచెం ఫీలింగ్స్ ఉన్నాయని అన్నాడు యావర్ కొన్ని రోజులాగు నీకే తెలుస్తుందని ప్రశాంత్ అన్నాడు తనకు తొలివారం జరిగిన అనుభవం దృష్ట్యా యావర్పై సెటిల్ వేశాడు ప్రశాంత్ లవ్ వద్దురా నాయనా అని అన్నాడు అరిచే టాస్క్లో రచ్చ రెండవ పవరస్త్రా కోసం గార్డెన్ ఏరియాలో ఉన్న ఒక చెవిలో గట్టిగా బిగ్ బాస్ అని మూడుసార్లు అరవాల్సి ఉంటుంది ఎవరైతే పెద్దగా అరుస్తారో వాళ్ళు గెలిచినట్టు కాస్త గ్యాప్ ఇచ్చి శివాజీ అమర్దీప్ షకీలాల్తో మూడు సార్లు అర్పించారు ఈ గ్యాప్లో ఎవరు సందీప్తో గొడవ పెట్టుకున్నాడు చపాతీలు ఎవరు చేయట్లేదని తన వైపు వేలు చూపిస్తున్నావేంటని దగ్గరకు వెళ్ళి గొడవ పెట్టుకోవడానికి ట్రై చేశాడు సందీప్ చాలా ప్రశాంతంగా ఉండడంతో అక్కడికక్కడే ఎండ్ అయిపోయింది ఇకపోతే రెండవ పవర్ అస్త్రతో పాటు నాలుగు వారాల ఇమ్యూనిటీ పవర్ని ఎవరు దక్కించుకుంటారనేది వీకెండ్లో నాగార్జున గారు చెప్తారని బిగ్ బాస్ చెప్పారు అప్పటి వరకు వే చేయండి అని బిగ్ బాస్ చెప్పడంతో శుక్రవారం ఎపిసోడ్ పూర్తయింది